యాక్టివ్ తిరుపతి అలాగే నాగార్జున సాగర్ ఉప ఎన్నికలకు సంబంధించి ప్రధానమైనటువంటి పార్టీలు విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి. నువ్వా నేనన్నట్టు నాగార్జున సాగర్లో టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రచారం చేసి తిరుపతి ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ సామధాన దండోపాయాలను ఉపయోగించి ప్రత్యేక హోదా నుంచి అనేక అంశాలను తెర మీదకి తీసుకొచ్చి ప్రచారాన్ని అయితే ముగించాయి. అయితే అక్కడ వాస్తవ పరిస్థితులు ఏంటి, ఆయా రాజకీయ పార్టీల యొక్క గెలుపోటములు ఏ విధంగా ఉండే అవకాశం ఉందనే దాని మీద విశ్లేషణ తీసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ అందించడానికి ప్రస్తుతం లైవ్ లో రమణరావు గారు సామాజిక రాజకీయ ఆర్థిక విశ్లేషకులు ఉన్నారు. నమస్తే రమణరావు గారు. సో మనం రెండు ఉప ఎన్నికల్లో ప్రధానం కాబట్టి దీనివల్ల పెద్దగా ప్రభుత్వాలు తారుమారయ్యే పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సో ఇటు కేసీఆర్ కి అక్కడేమో జగన్మోహన్ రెడ్డికి ఏదో ప్రతిష్టాత్మకం ఈ ఎన్నికలు అనేటువంటి విధంగా ఫోకస్ అయిపోయింది. ఇప్పుడు నాగార్జున సాగర్ ఉప ఎన్నికలకు సంబంధించి ఎందుకని టిఆర్ఎస్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది? టిఆర్ఎస్ గతంలో టిఆర్ఎస్ ఈ యొక్క వరవడిని కొత్త ఈ వరవడిని సృష్టించినటువంటి టిఆర్ఎస్ యాక్చువల్ టిఆర్ఎస్ కంటే ముందు ఉన్నటువంటి దాని లోపల కాంగ్రెస్ టైంలో కానీ అంతకు తెలుగుదేశం సమయంలో కానీ ఎవరైనా వాళ్ళు చనిపోయినప్పుడు ఆ నియోజకవర్గం ఖచ్చితంగా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు ఇచ్చేటువంటి ఆనవాయితీ నడుస్తూ వస్తుంది. టీఆర్ఎస్ ఆనవాయితీని పక్కకు తప్పించింది కాబట్టి తప్పించి రెండు ఎలక్షన్స్ లోపల నారాయణ ఖేడ్ లోపల పాలేరు లోపల రెండింటి లోపల సక్సెస్ అయింది. ఆ రెండింటి లోపల కూడా గెలవడం జరిగింది. అదే ఊపులో మిగతా వాటి అన్నింటినీ కూడా గెలవాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువగా తీసుకోవడం జరిగింది. ఇంకోటి ఏంటి అంటే గతంలో నిన్న మొన్న జరిగినటువంటి మనకి దుబ్బాక కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్ లోపల కానీ టీఆర్ఎస్ జరిగినటువంటి పరాభవమే అనుకోండి, వెనుకబడింది అనేటువంటి ఒక పేరు అనుకోండి, వీటన్నింటి తుడిచివేయాలి అని అంటే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గెలవాలి. గెలిస్తేనే మళ్ళీ టీఆర్ఎస్ పుంజుకుంటుంది, టీఆర్ఎస్ గెలుస్తుంది. అదేదో కకతాళీయంగా అప్పటికున్నటువంటి ఊపు ప్రకారం బీజేపీ గెలిచింది తప్ప నిజంగా అయితే టీఆర్ఎస్ బలహీనం అవ్వలేదు అనేటువంటి వాతావరణం నిర్మాణం చేయడం కోసం టీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది బలంగా అని చెప్పవచ్చు. సో ఒకటి నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో తీసుకుంటే కనుక మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ముందున్నట్టు కనిపించింది. అభ్యర్థి ప్రకటించే దగ్గర నుంచి ప్రచారంలో కూడా దాదాపుగా ఐక్యత లేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి చాలా వరకు ఐక్యంగా అక్కడ ప్రచారం చేసినట్టు కూడా కనిపిస్తుంది సీనియర్ లీడర్స్. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచేటువంటి అవకాశాలు కనిపించట్లేదంటారా? స్పష్టంగా అంటే యాక్చువల్ గా సాగర్ నియోజకవర్గం లోపల ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ కు అనుకూలమైనటువంటిది 40 సంవత్సరాలుగా ఆయన యొక్క దూరం నడుస్తున్నటువంటి పరిస్థితి ఉండేది. కానీ అక్కడ కొన్ని చిన్న తప్పులు ఏవైతే చేశారో జానారెడ్డి గారు వాటి కారణంగా మాత్రమే ఇవాళ వెనుకకు తిరిగి మొన్న 2018లో ఓడిపోవడానికి కానీ ఇప్పుడు ఇంకా ఆలోచించడానికి కానీ కారణం ఏంటి అని అంటే మండలాల వారిగా ఆ పార్టీ యొక్క మండలాధ్యక్షులు ఎవరైతే ఉంటారో పూర్తి స్వేచ్ఛనిచ్చేసి ఏ పనున్నా కానీ కార్యకర్తలతో సంబంధాన్ని ఎక్కువగా పెట్టుకోకుండా వాళ్ళతోటి సంబంధం ఉండేటువంటి ఆలోచన చేయడం జరిగింది. అయితే అధికారంలో ఉన్నన్ని రోజుల పాటు బాగా జరిగిపోయింది. ఆ మండలాధ్యక్షుడు ఎక్కడికి వెళ్ళినా ఏ పనైనా జరిగిపోయేటువంటిది. టిఆర్ఎస్ గెలిచిన తర్వాత ఎవరైతే ఇన్ని సంవత్సరాలు నడిపినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఇబ్బందులు పెట్టడము, వాళ్ళ యొక్క కనీసం వాళ్ళ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ విధమైన మర్యాద కానీ పని కానీ జరగకపోవడం, కార్యాలయ లోపల జరగడం వల్ల వాళ్ళ యొక్క క్యాడర్ కానీ వాళ్ళ యొక్క లీడర్షిప్ కానీ తగ్గిపోయింది. అంటే జానారెడ్డి గారికి బలమైనటువంటి ఏదైతే నెట్వర్క్ నిర్మాణం చేసుకున్నాడో అది బలహీనంగా మారడం జరిగింది ఇప్పుడు. కాబట్టి కొంచెం మనము జానారెడ్డి గారి యొక్క సానుభూతి కానీ జానారెడ్డి ఇన్ని చేసినప్పటికీ కూడా అతని పైన ఆలోచన చేయడం అండ్ ఇంకా గెలుస్తాడని చెప్పలేనటువంటి దానికి కారణం అదే. సో ప్రధానంగా అభ్యర్థులను బట్టి అక్కడ ఓటింగ్ జరిగేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయా, లేదంటే ప్రభుత్వం యొక్క వైఫల్యాలు లేదంటే ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు వీటిని బేస్ చేసుకుని అక్కడ ఓటింగ్ జరిగేటువంటి అవకాశం ఉందా, లేదంటే అక్కడ ఆల్రెడీ ఇప్పుడు అన్ని శ్రేణులు మోహరించి ఉన్నారు, డబ్బు ప్రధానం ఎన్నికల్లో అంటూ ఉన్నారు, ఎలక్షనీరింగ్ దాని మీద ఆధారపడి ఉండే అవకాశం ఉందా ఫలితాలు? తప్పనిసరిగా అంటే ఇక్కడ మీరు మనం రెండు గమనించాలండి. కాంగ్రెస్ వైపు నుంచి తీసుకుంటేనేమో జానారెడ్డి గారు అభ్యర్థి వైపు నుంచే, అటువైపు ఓట్లు పడాలంటే అభ్యర్థి వైపు నుంచే పడాలి, కాంగ్రెస్ నుంచి చూసి కాదు అభ్యర్థిని చూసి ఓట్లు వేయాలి. టీఆర్ఎస్ ని చూస్తే అభ్యర్థి నుంచి చూసి కాదు పార్టీని ఓట్లు వేయాలి. ఇక్కడ రెండు రకాలైనటువంటి మనం దాన్ని గమనించవచ్చు, ఆస్పెక్ట్స్ అవి రెండు రకాలుగా ఉన్నాయి. అలాగే ప్రతి గ్రామానికి ఒక 20-20 మంది టిఆర్ఎస్ కార్యకర్తలను బయట నుంచి తీసుకొచ్చి పెట్టడము, ప్రతి ఒక 4-5 ఊర్లకు ఒక ఎమ్మెల్యేని పెట్టడము, ప్రతి మండలానికి ఒక మినిస్టర్ని పెట్టడము, ఈ 2 నెలలుగా అక్కడ అంటే ఇంత చేస్తున్నాడంటే బహుశా ఒక బలమైనటువంటి గెలుపుని రాష్ట్రంలో చూపించడం కోసం టిఆర్ఎస్ వెనుకబడలేదు, టిఆర్ఎస్ ఓడిపోదు, టిఆర్ఎస్ చాలా బలంగా ఉంది అని తెలంగాణ ప్రజలకు చూపించడం కోసం చేస్తున్న ప్రయత్నంగా చెప్పొచ్చు. ఇంత ఇంత గట్టి ప్రయత్నం బహుశా అంతకుముందు వేరే ఎక్కడ జరిగినటువంటి బై ఎలక్షన్స్ లో కానీ ఇక్కడ కానీ అంతకుముందు ప్రయత్నం చేయలేదు. అది స్పష్టంగా గమనిస్తున్నాం మనము. ప్రతి ఎన్నిక ఇచ్చినటువంటి గ్రామాల్లో అక్కడే ఉండి ఇన్ని రోజుల పాటు సుమారు 2 నెలల పాటు అక్కడే ఉండి ఆ గ్రామాల్లో ప్రభావితం చేయడము, పథకాలను చేయించడము, తర్వాత ఓట్ల వారిగా విభజన చేయడము, పోల్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి పర్ఫెక్ట్ గా పేపర్ పైన తీసుకొని ఒక 50 మంది ఓట్లకి ఒకళ్ళు చొప్పున పెట్టేసి 50 మంది ఎవరెవరు సరే రేపు ధన ప్రభావం చూపినా వాళ్ళు ఓట్లు వేయించాలన్నా ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయాలన్నా కానీ ఎవరు చేయాలి అనేటువంటి పాయింట్ అవుట్ చేసి ఆ విధంగా చేయడం జరిగింది. అందుకోసమే మనం ఇప్పుడు ఉన్నటువంటి దాని ప్రకారము అంత సానుభూతిని అన్ని విషయాలను కూడా మనం పరిగణలోకి తీసుకోలేకపోతున్నాం. లేకపోతే జానారెడ్డి గారు గెలవడానికి ఆయన యొక్క పెట్టని కోట అది. ఇప్పుడు ఎప్పటి నుంచో ఆయన గెలుస్తూ వస్తున్నారు. బహుశా మొన్న జరిగినటువంటి దాని లోపల ఏంటంటే ఆయన యొక్క తప్పులు అవి కూడా లాస్ట్ టైం కూడా కొన్ని మిస్టేక్స్ చేయడం జరిగింది. ఈ తర్వాత ఇంకా ప్రతి విలేజ్ లో ఉన్నటువంటి సర్పంచ్ స్థాయి, ఎంపీటీసీ స్థాయి నుంచి అందరినీ కొనేటువంటి కార్యక్రమం, పార్టీ మార్చేటువంటి కార్యక్రమంలో టీఆర్ఎస్ ఉంది. కాబట్టి ఇప్పుడు గెలవడం కష్టమైనటువంటి పని అని అనుకోవచ్చు అండి చెప్పాలి జానారెడ్డి. ఇక్కడ ఒకటి ఏంటంటే పోల్ మేనేజ్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ వెనకబడినందువల్ల దాని యొక్క గెలుపు ప్రశ్నార్థకం అనేటువంటి ఒపీనియన్ రావచ్చా, లేదంటే టిఆర్ఎస్ పార్టీ ఊహించని విధంగా అది పోల్ మేనేజ్మెంట్ ని చేస్తుందని దాని కారణంగా అది ముందుంది అనుకోవాలా? తప్పనిసరిగా అంటే టిఆర్ఎస్ కంటే కాంగ్రెస్ బలమైనటువంటి పార్టీని ఆ నియోజకవర్గం లోపల దాన్ని మనం కాదనలేము. కానీ కేవలం టిఆర్ఎస్ యొక్క పోల్ మేనేజ్మెంట్ కారణంగా మాత్రమే మనం ఒకవేళ గెలిస్తే టిఆర్ఎస్ మేనేజ్మెంట్ కారణంగా మాత్రమే గెలవడానికి అవకాశం ఉంది. సరే, ఇక్కడ ఇందాక 2 పాయింట్లు ఇంపార్టెంట్ పాయింట్లు చెప్పారు. ఒకవేళ జానారెడ్డి గెలిస్తే ఆ క్రెడిట్ అంతా జానారెడ్డికి పోతుందా లేదంటే కాంగ్రెస్ పార్టీకి వస్తుందా? 100% జానారెడ్డి గారిదే అండి. అది పార్టీని చూస్తే ఏం కాదు, ఎందుకంటే పార్టీ యొక్క పరిస్థితి ఆ విధంగా ఏం లేదు అక్కడ ఎక్కడ కూడా రాష్ట్రంలో. పార్టీని తీసుకోకుండా జానారెడ్డి గారి పైన అంటే ఒక 2-3 సంఘటనలు ఆయన్ని బాగా తీసేసినట్టుగా మాట్లాడడం, ఇక్కడ లోకల్ లీడర్షిప్ కూడా ఇక్కడిపోయినటువంటి సుమన్ లాంటి మామూలు ఒక ఎమ్మెల్యేలు కూడా అంత పెద్ద సీనియర్ లీడర్ని తీసేసినట్టుగా మాట్లాడడం కారణంగా, తర్వాత రెడ్డి సామాజిక వర్గం ఎస్పెషల్లీ రెడ్డి సామాజిక వర్గం కొంత ఆలోచన చేయడం. ప్రతిసారి ఇప్పుడు ఈసారి కూడా ఒకవేళ ఇతనే గెలిస్తే మళ్ళీ కూడా బీసీకే ఇస్తారు, బీసీ ఎమ్మెల్యే అవుతారు, రెడ్డి సామాజిక వర్గానికి ఇబ్బంది అవుతుంది, కాన్స్టెన్సీని ఎవరిచ్చినా రేపు బీసీకి కేటాయించే పరిస్థితికి వస్తారు. ఇంకా బట్ కొంత టీఆర్ఎస్ లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కాంగ్రెస్ కి సహకరిస్తున్నట్టు కొంత కనిపిస్తుందండి. కొంతమంది లోపల విధమైనటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కనుక ఆ క్రెడిట్ మొత్తం కేసీఆర్ కి, కేసీఆర్ ప్రభుత్వానికి వెళ్తుందా లేదంటే అభ్యర్థి కూడా ఎంతో కొంత వచ్చే అవకాశం ఉందా? తప్పనిసరిగా అభ్యర్థికి చాలా తక్కువ పర్సెంటేజ్ అండి. కాకపోతే అక్కడ సామాజిక వర్గం ఒకటి యాదవ్ సామాజిక వర్గం బలమైనటువంటి సామాజిక వర్గం కాబట్టి ఒకవేళ సామాజిక వర్గ ఓట్ల గురించి ఆలోచించాలి తప్ప మిగతా అంతా కూడా కేసీఆర్ యొక్క కన్సర్న్ లోపల, కేటీఆర్ కన్సర్న్ లోపల నడుస్తుంది ప్రచారము. అభ్యర్థి ఎక్కడ ఉండాలి, అభ్యర్థి ఎలా మాట్లాడాలి, అభ్యర్థి యొక్క పరిస్థితి ఏంటి, ప్రతిదీ నిర్ణయించేది ఇక్కడి నుంచే తప్ప ఆయన సొంతంగా నిర్ణయం తీసుకొని ఇక్కడ ఏం చేసినటువంటిది ఏమీ లేదు. నిజంగా ఒకవేళ అక్కడ కనుక కాంగ్రెస్ గెలిస్తే ఇంత కష్టపడి, ఇంత ఎఫర్ట్స్ పెట్టి, ఇన్ని కోట్ల రూపాయలని అక్కడ గుమ్మరించి, ఇంత లీడర్షిప్ అంతా తీసుకుపోయి చేస్తే నిజంగా ఫెయిల్ అయితే మాత్రం రాష్ట్రంలో అసలు టీఆర్ఎస్ కి పుట్టుకతులు లేకుండా పోతాయని చెప్పవచ్చు. ఒక పదం వాడొచ్చు దాంట్లో ఆ విషయంలో కూడా. ఆ విధమైన అంటే అంత ఎఫర్ట్స్ పెట్టి ఈ పోటీ టిఆర్ఎస్ పార్టీ అలాగే జానారెడ్డి వర్సెస్ కేసీఆర్ అనుకోవచ్చా? తప్పనిసరిగా అండి. కేసీఆర్ ఆ విధంగా చేస్తున్నాడు కాబట్టి కేసీఆర్ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన అక్కడ లోకల్ లీడర్షిప్ పైన ఎటువంటి బాధ్యత తప్పచెప్పలేదు, లోకల్ లీడర్షిప్ ఏం లేదు అసలు. అక్కడ ఒక రకమైనటువంటి వ్యతిరేకత కూడా వచ్చింది లాస్ట్ 4-5 డేస్ నుంచి. ఎవరో బయట నుంచి అంటే కొద్దిమంది బీజేపీ లీడర్స్ కానీ, రేవంత్ లాంటి వాళ్ళు కానీ కొద్దిమంది వెళ్ళి ఆ వ్యాఖ్యలు చేయడం కారణంగా బయట మీరు ఈ పోటీ మొత్తం పార్టీల పరంగా జరుగుతుంది కాదని చెప్పి మీ అంచనా వేస్తున్నారు టిఆర్ఎస్ పార్టీకి అలాగే జానారెడ్డికి అలాగే కేసీఆర్ మధ్య జరుగుతున్నటువంటి పోటీగా మీరు అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కాకుండా ఇప్పుడు బీజేపీ ఉంది. అక్కడ బీజేపీ యొక్క ప్రభావం ఏమైనా ఉందా, కనిపిస్తుంది అక్కడ? చాలా తక్కువ అండి. బీజేపీ ప్రభావం చాలా తక్కువ. చాలా ప్రయత్నం చేశారు కానీ వాళ్ళ యొక్క ప్రయత్నం లేదనే చెప్పాలి. బీజేపీ యొక్క ఓట్ల శాతం చాలా తక్కువ, బహుశా ఒక 5 నుంచి 10,000 లోపల ఉండడానికి అవకాశం ఉంది. ఒకటి నాగార్జున సాగర్ మీద ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆంధ్ర యొక్క ప్రభావం ఎంతో కొంత ఉంటుంది అనేది మనం అందరం కూడా అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే అక్కడ దగ్గరగా ఆంధ్ర కూడా బోర్డర్ కాబట్టి సో షర్మిల నిన్న ఉద్యోగ దీక్ష చేశారు కదా, ఉద్యోగ దీక్ష చేసినప్పుడు ఆమెను పోలీసులు దురుసుగా ప్రవర్తించడం, ఆ మీద ఆమె జాకెట్ చినిగిపోవడం, ఇవన్నీ అంశాలు మనం చూసాం కదా. వాటి యొక్క ప్రభావం ఏమైనా ఉండే అవకాశం ఉందా? లేదంటే అవేర్నెస్ యాక్చువల్ వాస్తవం కూడా రాజశేఖర రెడ్డి అభిమానులు ఆ ఎస్టీ కమ్యూనిటీ లోపల ఒక రకమైనటువంటి కాంగ్రెస్ పైన రాజశేఖర రెడ్డి పైన విపరీతమైనటువంటి అభిమానం ఉండేటువంటిది. బహుశా ఇప్పుడు షర్మిల గారు ఒకవేళ పార్టీ పెట్టి చేస్తే కూడా అది ఎక్కువగా దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ ఈ బెల్ట్ కృష్ణా ఒడ్డున ఉన్నటువంటి బెల్ట్ అక్కడ అలాగే క్రిస్టియన్ కన్వర్షన్స్ బాగా ఉండడము దీని కారణంగా ఎక్కువ మంది ఆ విధంగా అభిమానులు ఉన్నారు. అది అంత ప్రభుత్వ వ్యతిరేకతని ఇప్పటికిప్పుడే మనం అంచనా వేయలేము. ఆ విషయం లోపల షర్మిలని చేసిన అన్నంత మాత్రాన ఇంకా క్యాడర్ నిర్మాణం కావడం కానీ లేకపోతే ఆమెకు సంబంధించినటువంటి వాయిస్ అక్కడ వెళ్ళడం కానీ జరగలేదండి. అంటే మరికొన్ని గంటల్లో పోలింగ్ జరగబోతున్నటువంటి సమయంలోనే షర్మిల మీద పోలీసులు వ్యవహరించడం, టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ని డైరెక్ట్ గా టార్గెట్ చేయడం, షర్మిల ఇవన్నీ చూస్తే కనుక షర్మిల అభిమానులు లేదంటే వైఎస్ అభిమానులు వీళ్ళంతా కొంచెం ఆలోచించే అవకాశం ఉందా నాగార్జున సాగర్ ఓటర్లలో? ఇంకా షర్మిల క్లారిటీ గురించి క్లారిటీ లేదు. ఎందుకోసం అంటే ఆమె టీఆర్ఎస్ కోసం చేస్తుందా లేకపోతే బీజేపీ కోసం చేస్తుందా లేకపోతే సొంతంగా ఆమె గెలవడం కోసం చేస్తుందా అనేటువంటి విషయం లోపల వాళ్ళ కార్యకర్తలకు కానీ పబ్లిక్ గానీ క్లారిటీ రాలేదు. ఎవరి కోసం ఈమె కష్టపడుతుంది అనేటువంటి విషయం క్లారిటీ రాలేదు. బహుశా క్లారిటీ వచ్చేంత వరకు ఆ కార్యకర్తలు కూడా ఆలోచన చేయాలనుకుంటున్నాను. ఇంకా అప్పటికి అంటే ప్రభుత్వాన్ని సంఘటన ఈ ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి ఒకవేళ ప్రతికూలంగా వస్తే? ఖచ్చితంగా ఇంకా ఇబ్బంది పడుతుంది. ఖచ్చితంగా సీనియర్ లీడర్షిప్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బయటికి రావడానికి అవకాశం ఉంది. ఎంతో కొంత ఆశతో అంటే జానారెడ్డి గారి మీద ఉన్నటువంటి సానుభూతితోటి గెలిచిన కాంగ్రెస్ విజయంగా చెప్పుకొని ఎంతో కొంత ప్రజలు తిరుగుదాము ఇప్పటి నుంచి అనేటువంటి అంటే జానారెడ్డి గారి యొక్క విజయాన్ని తమ విజయంగా చెప్పుకొని ప్రయత్నం చేద్దామని చెప్పి చూస్తున్నారు. బహుశా అది కూడా సక్సెస్ కాకపోతే మాత్రం ఇంకా కాంగ్రెస్ ఇంకా గడ్డు పరిస్థితి ఉంది చెప్పొచ్చు ముందు. సో ఉండేటువంటి సీనియర్లు కూడా మిగిలేటువంటి అవకాశం లేదా? కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఎలా ఉందో ఇక్కడ కూడా అవుతుందంటారా? ఆ పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే భారతీయ జనతా పార్టీ యొక్క సెకండ్ ప్రాధాన్యం అంటే బెంగాల్ తర్వాత ఖచ్చితంగా తెలంగాణ, ఒరిస్సా పైన ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు కూడా ఏ విధంగా ముందుకెళ్ళాలి, కాంగ్రెస్ లీడర్షిప్ ఏ విధంగా తీసుకోవాలి ఈ ప్రయత్నంలో వాళ్ళు కూడా ఉంటారు. ఒకవేళ జానారెడ్డి గారు గెలిచినప్పటికి కూడా కష్టమే. కాకపోతే జానారెడ్డి గారు ఓడిపోతే మాత్రం ఇంకా కష్టమైనటువంటి పరిస్థితి కాంగ్రెస్ వస్తుందని చెప్పొచ్చు. సో మరోవైపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూడా అక్కడ నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో ఉన్నారు, మోవా అరుణ్ కుమార్. సో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తెలంగాణలో ఏ విధంగా ఉందనేది ప్రత్యేకంగా చర్చించుకోవడం అవసరం లేదు కానీ బట్ అక్కడ అభ్యర్థిని నిలబెట్టారు కాబట్టి ఎంతకంటే అట్లీస్ట్ డిపాజిట్లన్నా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా మీ సర్వేల ప్రకారం? కష్టం అండి, అది డిపాజిట్ కూడా రాదు. ఎందుకోసం అంటే వాళ్ళ యొక్క అది మార్చుకున్నారు, పార్టీ యొక్క ఆలోచన మార్చారు. మరి గతంలో పోటీ చేయలేదు 2-3 ఎలక్షన్స్ లోపల, కానీ ఇక్కడ నుంచి ఇప్పటి నుంచి చేయాలి, ఎన్ని ఓట్లు వచ్చినా మనం పోటీ చేయాలని చూసినటువంటి మొన్న రమణ గారు కూడా పోటీ చేయడం జరిగింది, ఇప్పుడు అరుణ్ కుమార్ గారు కూడా పోటీ చేయడం జరుగుతుంది తప్ప వాళ్ళు ఏదంటే గెలవాలనో లేకపోతే పెద్ద ఎత్తున ఓట్లు కావాలని కాదు. ఇక్కడ నుంచి మనం పోటీ చేస్తుంటే ప్రజల్లో మనం గుర్తు కనిపించాలి, ప్రతిసారి మన బ్యాలెట్ లో ఉండాలి. ప్రస్తుతానికైతే ఆ విధమైన ఆలోచనతోటే ఉన్నారు. సో తెలుగుదేశం పార్టీ ప్రయత్నం అయితే చేస్తుంది గెలుపోవడంతో సంబంధం లేకుండా, ఎన్ని ఓట్లు వస్తాయని సంబంధం లేకుండా తెలంగాణలో సింబల్ పోకుండా. ఓకే, ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలు అది ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అక్కడ కూడా మీరు సర్వే చేస్తుంటారు, అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, అధ్యయనం చేస్తుంటారు. అక్కడ ప్రభావితం చేసే అంశాలు ప్రధానంగా ఏం కనిపించాయి మీకు? అంటే అక్కడ మీరు అధికార పార్టీ స్పష్టంగా అక్కడ చాలా 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 ప్రభావితం చేస్తోంది. అంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి భయపెట్టే దగ్గర నుండి సరే ఎన్ని రకాలుగా అయినటువంటి ప్రయత్నాలు అంటే ప్రలోభ పెట్టే దగ్గర ప్రలోభ పెడుతుంది, భయపెట్టే దగ్గర భయపెడుతుంది, ఏ విధంగా చేసుకోవాలి ఆ విధంగా చేస్తుంది. అక్కడ కూడా చాలా ప్లాన్డ్ గా చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా అక్కడ కూడా అధికార పార్టీని గెలవడానికి 100% అవకాశం. రంగారెడ్డి సాగర్ లో టీఆర్ఎస్ ఏ విధమైనటువంటి ప్లాన్ చేసిందో అదే ప్లాన్ తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు కనిపిస్తుందా మీకు? తప్పనిసరిగా ఉంది ప్లాన్, 100% ఉంది అక్కడ కూడా. అంటే అందుకోసమే వాళ్ళ ధైర్యం ఏంటంటే 5 లక్షల మెజారిటీ ఎందుకు చెప్తున్నారంటే అందుకోసమే చెప్తున్నారనమాట. ఆ మెజారిటీ రీచ్ కాగలరంటారా వాళ్ళు అనుకున్న మెజారిటీ? ఈజీగా అవుతారు అనుకుంటున్నానండి, చాలా వరకు అవుతారు, మంచి మెజారిటీ తోటే వస్తారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన ఎఫర్ట్ మీద మీకు ఏమనిపిస్తుంది తిరుపతిలో? తెలుగుదేశం ఎఫర్ట్స్ సరిపోవండి. ఎందుకంటే యాక్చువల్గా క్యాడర్ మొత్తం ఆల్మోస్ట్ ఆల్ నిరసించింది. తర్వాత బాగా ఎక్కడ ఎవరైతే యాక్టివ్ కార్యకర్తలు ఉంటారో వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికిప్పుడు అంటే నిజంగా కూడా అధినాయకత్వం ఇంకా ఇంకా వాళ్ళకి విశ్వాసం కల్పించాలి. ఈ కార్యకర్తకి ఏమైనా అయితే నేను ఉన్నాననేటువంటి విశ్వాసాన్ని ఇంకా కల్పించాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఇప్పటికి కూడా కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి, కింది స్థాయి నాయకత్వం చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా గమనిస్తున్నాము. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఆల్రెడీ విజయవాడ లేదంటే గుంటూరు కార్పొరేషన్ ఎన్నికలు జరిగిన సందర్భంలో 3 రాజధానుల అంశాన్ని అజెండాగా తీసుకోండి, ఆ అజెండాగా తీసుకొని మీరు ఎన్నికల్లో ఓటేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు పిలిపించారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ వచ్చింది. ఇప్పుడు తిరుపతిలో ప్రత్యేక హోదాని మ్యాండేటరీగా తీసుకోవాలని చెప్పి ఆయన అంటూ ఉన్నారు. ప్రత్యేక హోదా కానీ లేదా విశాఖ రైల్వే జోన్ కానీ 3 రాజధానుల అంశం కానీ లేదంటే ఆర్థికంగా లోటు బడ్జెట్ కు సంబంధించిన అంశం కానీ వీటన్నిటిని అంటే బైఫర్కేషన్ చట్టంలో ఉండేటువంటి అంశాలన్నింటినీ కూడా ఆయన పొందుపరుస్తూ ఉన్నాడు. అక్కడ పైగా వివేకానంద రెడ్డి హత్యను కూడా ఇప్పుడు ఫోకస్ చేశారు. అక్కడ ఇవన్నీ అంశాలు పనిచేయమంటారా? ప్రజల మీద పనిచేసి చాప కింద నీరులా తెలుగుదేశం పార్టీ ఓట్లు పడతాయని చెప్పి ఆ పార్టీ అంచనా వేస్తుంది. అంచనా కరెక్ట్ కాదంటారా? ఖచ్చితంగా అంటే జనరల్ ఎలక్షన్స్ లోపల ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు మామూలుగా బై ఎలక్షన్స్ లోపల ఆ విధమైనటువంటి పరిస్థితి కలగడానికి కొంచెం కష్టం. ఎందుకంటే అంత ప్రభావితం చేయాలంటే కామన్ మ్యాన్ దగ్గరికి ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళేటువంటి ఒక నెట్వర్క్ ఉండాలి. ఆ నెట్వర్క్ ని ఒక రకంగా కట్ చేసిందని చెప్పొచ్చు మనము. వైఎస్ఆర్సీపీ ఏంటి అంటే వాలంటీర్స్ పేరుతోటి ప్రతి 50 మందికి 50 కుటుంబాలకి 100 కుటుంబాలకు వాలంటీర్స్ పెట్టుకొని ప్రభుత్వం యొక్క డబ్బులు ఇచ్చేసి తమ యొక్క కార్యకర్తల్ని కాపాడుకుంటూ తమ కార్యకర్తల ద్వారా ప్రతి ఒక్క విషయాన్ని చేరవేయడానికి కానీ కార్యకర్త చాలా దగ్గరగా ఉందని చెప్పి ప్రతి ఓటర్కి దగ్గరైందని చెప్పొచ్చు. అది వాళ్ళ యొక్క సక్సెస్ మంత్రం. ఒక రకంగా చెప్పాలంటే వాలంటీర్స్ వ్యవస్థ చాలా బలమైనటువంటి వ్యవస్థ. అది అంతకుముందు మనం గతంలో ఏంటంటే మేము మా కంపెనీస్ లాంటివి ఎలక్షన్స్ లో పోల్ మేనేజ్మెంట్ చేసే కంపెనీస్ మేము ఆ విధమైనటువంటి వ్యక్తులను పెట్టి ఆ పార్టీకి పనిచేయించేటువంటి వ్యవస్థ నిర్మాణం చేసేవాళ్ళం. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటంటే ప్రభుత్వం యొక్క సొమ్ములు పెట్టి ప్రభుత్వం యొక్క జీతాలు ఇచ్చేసి పార్టీ కోసం పనిచేస్తున్న ఒక నెట్వర్క్ నిర్మాణం చేస్తున్నారు. కాబట్టి దాంట్లో నుంచి బయటపడడం అనేటువంటిది ఇప్పటికిప్పుడు కష్టమైనటువంటి పని. ఇంకా కొంత సమయం పడుతుంది. పూర్తిగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించేటువంటి పరిస్థితి రావాలంటే కొంత సమయం పడుతుందని చెప్పవచ్చు. సో పోల్ మేనేజ్మెంట్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక హోదా అనేటువంటి సెంటిమెంట్ పనిచేయదంటారా? ఓటర్లు అసలు ఆలోచించే అవకాశం లేదంటారా? తిరుపతిలో ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు గారు చేసినంత పోరాటం వాస్తవానికి జగన్ గారు చేయలేదు కదండి. లాస్ట్ టైం ఎలక్షన్స్ లోపల కూడా 2019 ఎలక్షన్స్ లోపల కూడా జగన్ గారు చాలా తక్కువ 1-2 సార్లు కార్యక్రమం చేశాడు. పాపం ఆయన ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఢిల్లీలో చేసి ఇక్కడ చేసి రకరకాల ప్రయత్నాలు చేశాడు. ఆయన ఎవరు విశ్వసించలేదు ఆ విషయం లోపల. రాష్ట్రానికి సంబంధించిన ఈ అంశాలతో పాటు ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కానీ అక్కడ ఎర్రచందనం స్మగ్లింగ్ సంబంధించి లేదా అక్కడ ఈ మధ్య కాలంలో తిరుపతి వెంకటేశ్వర స్వామి నుంచి తలనేలాల స్మగ్లింగ్ దగ్గర నుంచి అనేక అంశాలు ప్రజల మధ్య తీసుకెళ్లారు కదా. వీటి గురించి అసలు ప్రజలు ఆలోచించే అవకాశం లేదంటారా? తిరుపతిలో ఆలోచిస్తారండి, ఖచ్చితంగా ఉంటుంది. దాని యొక్క ప్రభావం తక్కువ ఉంటుంది అంటున్నాను. అంటే వ్యక్తిగత లాభము వ్యక్తిగతంగా వచ్చేటువంటి బెనిఫిట్స్ ఇవి వీటిపైన ఎక్కువ అవకాశం ఉంది తప్ప వాటిపైన కొంచెం ప్రభావం తక్కువ ఉందని చెప్తున్నాను. అంతకుమించి నేనేం పూర్తిగా ఎవరు మనిషిన పరిపాలన నడుస్తుంది లేకపోతే ఇంకోటి వ్యతిరేకించింది మాత్రం అట్లని అనే కాదు. కాకపోతే ఎక్కువ ప్రభావము ప్రతిరోజు కలిసేటువంటి వాళ్ళు. ఇప్పుడు నేను ఒకవేళ ఒక చిన్న అంటే నాకున్నటువంటి విశ్లేషణ ప్రకారం ఏంటంటే ప్రతిరోజు నేను ఒక సిద్ధాంతానికి సంబంధించినటువంటి వాడిని. కానీ నాకు ప్రతిరోజు కలిసేటువంటి వ్యతిరేక పార్టీ అయినప్పటికీ కూడా ఆయన రోజు అడగడము లేకపోతే ఆయన ద్వారా నాకు ఉపయోగపడ్డప్పుడు సహాయం చేస్తున్నప్పుడు నా సిద్ధాంతాన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క ఆలోచనలు ఇవన్నీ కాకుండా రోజువారీగా ఎవరైతే నాకు ఉపయోగపడుతున్నారో రోజువారీ ఎవరైతే కలుస్తున్నారో వాళ్ళకి ఎక్కువ క్లియరిటీ ఇవ్వడానికి అవకాశం ఉంది ఎలక్షన్స్ నాటికి అనమాట. సో ఆ నెట్వర్క్ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం దాని యొక్క తగ్గుతుంది అంటాను నేను. ప్రియారిటీస్ తగ్గుతాయి అంటూ అంటే వాలంటీర్ వ్యవస్థ వీటన్నిటిని కూడా అధిగమిస్తుంది అంటారు. ఖచ్చితంగా అండి. అంటే ఎవరెవరు వ్యతిరేకంగా ఉన్నారో స్పష్టంగా తెలిసిపోతుంది. సాయంత్రానికి తెలిసిపోతుంది. ఆరో సాయంత్రానికి పలానా కుటుంబం మనకు వ్యతిరేకంగా ఉందని తెలిసినప్పుడు అతను ఏ విధంగా మేనేజ్ చేయాలి, ఏంటి భయపెట్టాలన్నా లేకపోతే డబ్బులు ఇవ్వాలా లేదా ఏ విధంగా మేనేజ్ చేయాలి, ఆయనకి ఏ స్కీమ్లో ఏం చేయాలనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆ విధంగా చేయడానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట. అంటే ఎక్కడి నుంచో బయట నుంచి పోయి మేనేజ్ చేయడం కన్నా కూడా ఒక నెట్వర్క్ ఈజీగా చేస్తున్నారు. కాబట్టి అందుకోసమనే మన సర్పంచ్ ఎలక్షన్స్ లోపల లోకల్ బాడీస్ లోపల కానీ కార్పొరేషన్ లోపల ఇంత ఫెయిల్యూర్ అవ్వడానికి అంటే అంత గ్రాఫ్ పడిపోవడానికి దగ్గర దగ్గర 40% చేంజ్ ఉన్నటువంటి స్థితి నుంచి ఇంత కిందికి పడిపోవడానికి కారణము అదే అని చెప్పొచ్చు. సో మరొక అభ్యర్థుల ఎంపిక విషయంలో చూసుకుంటే తెలుగుదేశం పార్టీ నుంచి పనబాక లక్ష్మి ఉన్నారు, రత్నప్రభ బీజేపీ నుంచి ఉన్నారు, గురుమూర్తి డాక్టర్ గురుమూర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. అభ్యర్థిని చూసి ఓట్లు వేసేటువంటి పరిస్థితి కూడా ఉండదంటారా? అక్కడ ఓటర్లు ప్రభావం ఉంటుందంటారా? ఎంత అభ్యర్థుల మీద చాలా తక్కువ అండి, చాలా తక్కువ అనేది చెప్పాలా. ఎందుకంటే అందులోనూ మీరు జనరల్ ఎలక్షన్ ఎప్పుడైనా మా యొక్క స్ట్రాటజీ ప్రకారం ఏంటంటే ఎంపీ ఎలక్షన్స్ లోపల 75% పార్టీ, 25% అభ్యర్థి యొక్క చరిష్మా చూస్తారు. తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్ లోపల 50% అభ్యర్థి, 50% అది ఉంటారు. లోకల్ బాడీస్ లోపల 75% అభ్యర్థి ఉంటారు, 25% మాత్రమే పార్టీ ప్రభావితం చేస్తుందని చెప్పేటువంటి అది ఉంటుందండి. సో కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి మొన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ లోపల 70% పార్టీనే ప్రభావం చేయించింది. అభ్యర్థులను కూడా పక్కకు పెట్టి చేసి పార్టీని ఏ విధంగా వర్క్ చేయాలి ఏంది ప్రతిదీ కూడా చేయడం జరిగింది. చాలా లోక్సభకు సంబంధించి ఇప్పుడు మరి బీజేపీ అక్కడ ఎఫెక్ట్ చూపిస్తుందంటారా? ఎంత ప్రభావం ఉంటుందంటారా? కష్టం అండి. బీజేపీకి ఇప్పుడు ఉన్నటువంటి దేశంలో కొంచెం ఈ పెట్రోల్ పెరుగుదల ధరల విషయం లోపల, తర్వాత తెలుగు మీడియా మొత్తం కూడా ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకం ఉందని చెప్పాలి. చాలా విషయాల లోపల సబ్జెక్ట్ ఇస్తుంది అనమాట. అంటే యాజ్ ఏ ఓటర్కి కానీ వాళ్ళకి కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలని వీటికి సంబంధించినటువంటి లోపల తెలుగు ప్రజలు ఇప్పటికి కూడా, ఆంధ్ర ప్రజలు ఇప్పటికి కూడా వ్యతిరేకంగా ఉన్నారని చెప్పాలి భారతీయ జనతా పార్టీ. అంటే అంత ఈజీ కాదు, చాలా తక్కువ ఓట్లు రావడానికి అవకాశం ఉంది భారతీయ జనతా పార్టీ. సో పవన్ కళ్యాణ్ బీజేపీ ఇద్దరు పొత్తు అన్నారు, వాళ్ళిద్దరు కలిసి అభ్యర్థులు కూడా నిలబెట్టారు. పవన్ కళ్యాణ్ కూడా అక్కడ ప్రచారానికి వెళ్ళారు. సో పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ కూడా కనిపించదు అక్కడ. అదే పవన్ కళ్యాణ్ కారణంగా మాత్రమే కొంత అవకాశం ఉంటుంది. అది కూడా బహుశా మరి క్యాడర్ కి ఇంటర్నల్ గా ఏం చెప్పారు ఏంటి తెలియదు. అంత హార్ట్ఫుల్ గా చేస్తున్నట్టే కనిపించట్లేదు. ఒకసారి వచ్చి వెళ్ళారు అంతవరకే కదా, ఇంకా హార్ట్ఫుల్ గా చేస్తున్నట్టే కనిపించట్లేదు అనమాట. అంటే పొత్తు అనేది సక్సెస్ కాలేదు అని అంటారు. అవును, సక్సెస్ కానట్టేనండి, ఇక్కడ సక్సెస్ కాదు, తిరుపతిలో సక్సెస్ కానట్టేనండి. సో గతంలో కూడా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు సక్సెస్ అయ్యారు. తర్వాత బీజేపీకి వచ్చినప్పుడు ఈ మధ్య కాలంలో తెలంగాణలో చూసాము, తెలంగాణలో బీజేపీకి మద్దతు ఇచ్చారు, మళ్ళీ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ అక్కడ బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. అంటే ఆయన ఏంటి ప్రభావం అసలు ఎంతకంత డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గా ఉంటుందంటారా? అసలు ఆయన చూసి లోక్సభ ఎన్నికలు జరిగే అవకాశం లేదంటారా? యాక్చువల్గా జనసేనకే ఇచ్చుంటేనేమో ఆ క్యాడర్ కొంత పనిచేసేది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కాపు కమ్యూనిటీ, ఇక్కడ బలమైనటువంటి కమ్యూనిటీ తిరుపతిలో కానీ మిగతా ఒక 2-3 నియోజకవర్గాల లోపల జనసేనకి ఇచ్చుంటే ఇంకొంచెం మంచి ఓట్లే వచ్చేవి. భారతీయ జనతా పార్టీ తీసుకోవడం కారణంగా ఆ ఓట్లని సంపాదించలేదు అనుకుంటున్నాం. ఆ కాపు ఓట్లు అవుతాయని మనం చెప్పలేము. కాబట్టి జనసేన యొక్క ప్రభావం చాలా తక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు ఒక భారతీయ జనతా పార్టీకి అక్కడ అనమాట. దాని కారణంగా పెద్దగా లబ్ధి పొందదు. సో అక్కడ మొదటనే బీజేపీ ఉందంటే తిరుపతి ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే బైబిల్ కి భగవద్గీతకి మధ్య పోటీ అంది. ఇప్పుడు అభ్యర్థులను చూస్తేనేమో సామాజిక వర్గాలు ఎస్సీల్లోనే, దళితుల్లోనే ఎస్సీ మాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నిలబెట్టింది. ఎస్సీ మాల సంబంధించి ఎస్సీ మాదికి సంబంధించి బీజేపీ నిలబెట్టింది. ఎస్సీ మాదిగా బీజేపీ, వీళ్ళిద్దరేమో మాలలు నిల్చోబెట్టారు. సో మాలా ఓట్లు డివైడ్ అయిపోయి బీజేపీ లబ్ధి పొందే అవకాశం లేదా? అంటే కమ్యూనిటీ బేస్డ్ ఓట్లు అంత ఈజీ కాదండి. ఎందుకంటే ఇప్పుడు మనం అనుకుంటున్న కమ్యూనిటీ అంతా ఓట్లు కట్టకట్టుకొని ఓట్లు వేయడానికి కమ్యూనిటీ లీడర్స్ కాదు కదా వీళ్ళేమి. ఇప్పుడు కమ్యూనిటీ లీడర్స్ అయితే ఒకరు ఇప్పుడు అట్లా అనుకుంటే మా మందకృష్ణ మాదిగా పోటీ చేసిన మందకృష్ణ మాదిగా ఓట్లు పడలేదు. మాదిగా చాలా దగ్గర ఘోరంగా ఓడిపోవడం జరిగింది. 4th బెస్ట్ వచ్చాడు ఇక్కడ. కాబట్టి అంత కులానికి ముద్ర వేసుకున్నటువంటి వాడు, కులానికి ఉద్యమం చేసినటువంటి వాడు, పొద్దున్న లేస్తే ఆ జెండా వేసుకొని తిరిగేటువంటి అతనికే కులం యొక్క ఓట్లు పడలేదు. కాబట్టి అంత ప్రభావం చూపిస్తాను అనుకోం మనము. ఎప్పుడైతే గెలిచేటువంటి అభ్యర్థి ఉన్నారో అప్పుడు మాత్రమే కులం ఓటు కొంత ప్రభావితం చేస్తాయి తప్ప గెలవని చోట కులం ఓట్లు అంత ప్రభావం చేయవు. అంటే ఒక 5-10% ఏమవుతుంది అంటే మా అభ్యర్థి గెలుస్తున్నాడు అన్నప్పుడు అరే మనోడు కదా వేద్దామనేటువంటి ఆలోచన ఉంటుంది తప్ప ఓడిపోయేటువంటి అభ్యర్థికి కులం తరఫున పోటీ చేశాడు కదా అని వేయరు అనమాట. అంటే ఒక సామాజిక కోణం నేను మొన్న హుజూర్నగర్ ఎలక్షన్స్ లోపల దగ్గరగా చూశాను. అక్కడ పెరక కమ్యూనిటీకి సంబంధించినటువంటి దగ్గర 15-20 ఓట్లు ఉన్నాయి. దానికోసమని భారతీయ జనతా పార్టీ అక్కడ ఇవ్వడం జరిగింది. అక్కడ కేవలం 2000 చిల్లర ఓట్లు వచ్చాయి. అలాగే ఇప్పుడు కూడా నాగార్జున సాగర్ లోపల ఎస్టీ కమ్యూనిటీ ఓట్లు దగ్గర 35-40 వేల ఓట్లు ఉన్నాయి, 35,000 ఓట్లు ఉన్నాయి. కాబట్టి ఎస్టీకి ఇవ్వడానికి కారణంగా ఇవ్వబడుతుంది. అది కూడా సక్సెస్ అని నేను అనుకోవట్లేదు. पार्टी कैडर इप्पुडु प्रति तंडलो गानी प्रति कुलंलो गानी अन्नी पार्टीलकु संबंधिंचिनटुवंटि वाळ्ळु उंटारु आ कैडर उंडाली तप्प अंत ईजीगा पार्टीनि चूसि वोट वेस्तारनि नेनु। సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండింటికి సంబంధించి జరుగుతున్న ఉప ఎన్నికల్లో కంపేర్ చేస్తే కనుక ఎలక్షన్ లీడింగ్ లో టిఆర్ఎస్ పార్టీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య వ్యత్యాసం ఏం కనిపిస్తుంది మీకు? టిఆర్ఎస్ వాస్తవం ఏంటంటే టిఆర్ఎస్ యొక్క బెదిరింపు రాజకీయం కొంచెం తక్కువనే చెప్పాలి, డబ్బుల రాజకీయం చేస్తున్నప్పుడు బెదిరింపు రాజకీయం తక్కువనే చేస్తుందని చెప్పాలి. ఆంధ్రలో ఒక రకమైనటువంటి బెదిరింపు రాజకీయం నడుస్తుంది స్పష్టంగా, ప్రాపర్టీస్ విషయం లోపల కానీ ఇక్కడ ఎటువంటి చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉన్నా ఏమన్నా వాటిని అడ్డం పెట్టుకోవడం, తర్వాత రౌడీజం తీసుకోవడం కొన్ని స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. అక్కడికి ఇక్కడ తెలంగాణకి ఆ విధమైనటువంటి భేదం ఉంది. అది తర్వాత మనకి ఇంకా ఇక్కడ ఏంటంటే ధన ప్రభావము రెండు చోట్ల సమానంగానే ఉంది. పోల్ మేనేజ్మెంట్ విషయం లోపల కూడా టీఆర్ఎస్ చేస్తున్నంతగా వైఎస్ఆర్సీపీ ఏం చేయట్లేదు, కానీ ఎక్కువగా భయపెట్టేటువంటి దాని కారణంగా ఎక్కువ కష్టం అవుతుంది తెలుగుదేశానికి నిలబడడం అనేటువంటి. సో ఇక్కడ చూస్తే కనుక ఉప ఎన్నికల్లో ప్రతిదానికి కేసీఆర్ వచ్చి ప్రచారం చేస్తున్నారు, కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఏ ఒక్క ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి పార్టిసిపేట్ చేయలేదు, డైరెక్ట్ గా ప్రచారం చేయలేదు ఆయన. సో ఆ వ్యత్యాసం ఎలా చూస్తాం ఇద్దరు మధ్య, అటు కేసీఆర్ ఇటు జగన్మోహన్ రెడ్డి మధ్య? అంటే లోకల్ బాడీస్ లోపల టీఆర్ఎస్ కూడా అంటే కేసీఆర్ కూడా ఏం రాలేదు. ఇప్పుడు సాగర్ లో టైట్ ఉండడం కన్నా మాత్రమే వచ్చాడు, అంతకుముందు హుజూర్నగర్కి రాలేదు, లేకపోతే నారాయణ రెడ్డికి రాలేదు, ఇక్కడ కూడా అంత పెద్దగా వచ్చి ఆయన ముందుండి ప్రభావం ఏం చేయలేదు. కాబట్టి ఇద్దరు ఆ విధమైనటువంటి పరిస్థితుల్లోనే ఉంది, బయటికి వెళ్ళలేనట్టు. నాగార్జున ఉప ఎన్నికైతే వెళ్ళారు కదా, పెద్ద భారీ భాగం బహిరంగ సభ నిర్వహించారు కేసీఆర్, దుబ్బాకలోకి వెళ్ళలేదు కాబట్టి దుబ్బాకలో ఓడిపోయామనే ఫీలింగ్ లో టీఆర్ఎస్ వచ్చినట్టుంది. బట్ లోక్సభ అంటే ఆల్మోస్ట్ ఒక 7 కాన్స్టిట్యూన్సీ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ పెద్దది కదా, సో అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదని అంటే ఎలక్షనీరింగ్ లో టిఆర్ఎస్ పార్టీ కన్నా వైసీపీ చాలా బలంగా ఉందనుకోవాలా? తప్పనిసరిగా అండి, అదే ఆ నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఆయన విధమైనటువంటి ధీమాతో ఉన్నాడు. ఖచ్చితంగా నేను వెళ్లకుండా గెలిపించగలనటువంటి ధీమాతో ఉన్నాడు అనుకోవాల్సింది చెప్పాలంటే. స్పష్టంగా గెలుస్తాడు విషయంలో ఇబ్బంది ఏం లేదు, గెలుస్తాడు. తన యొక్క ఆ విధంగా ఎలక్షనీరింగ్ లో సక్సెస్ అయినట్టు కూడా చెప్పొచ్చు మనం. సో తెలుగుదేశం పార్టీ యొక్క భవిష్యత్తు ఏంటి? ఒకవేళ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకున్నంత మెజార్టీ, జగన్మోహన్ రెడ్డి 4 లక్షలు అన్నారు, సో బహుశా అంత వస్తే కనుక ఏంటి తెలుగుదేశం పార్టీ పరిస్థితి? ఇంకా కష్టం అవుతుందండి ఇప్పుడు. అంటే మన లోకల్ బాడీస్ లోపలనే ఈవెన్ బాబు గారి యొక్క కాన్స్టిట్యున్సీలోనే ఓడిపోయినప్పుడే పరిస్థితి ఇంకా ఆలోచించవచ్చు మనం ఎట్లా ఉంది ఏంటి అనేటువంటిది. ఇప్పుడు ఇంకా కష్టమైనటువంటి పరిస్థితి వస్తుంది అంటే తెలుగుదేశానికి ఇబ్బందికరమైన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ లోపల అంత ఈజీ కాదు, అంటే ఈజీ కాదు, ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసి ప్రజలు బాగా ఇబ్బందుల పాలైపోతే తప్ప తెలుగుదేశాన్ని దగ్గరకైతే ఆదరించారని అనుకుంటున్నాను. ఒకవేళ గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ కన్నా తక్కువ వస్తే, వాళ్ళు ఏదైతే 3 లక్షలు 4 లక్షలు చెప్తున్నారో అంత కాకుండా కనుక మెజారిటీ తగ్గితే అప్పుడు పరిస్థితి ఏంటి? ఓడిపోయినట్టేనా వాళ్ళు నైతికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? అంటే వాళ్ళు తప్పనిసరిగా అంటే వాళ్ళు ఏదైతే చెప్పారో వాళ్ళు ఆ విధమైన ప్రయత్నంలోనే ఉన్నారు అనుకుంటున్నాను నేను. బహుశా వాళ్ళ యొక్క ప్లాన్ ఫెయిల్ అయినట్టు, వాళ్ళు ఫెయిల్ అయినట్టు కాదు కానీ ప్లాన్ ఫెయిల్, వాళ్ళ స్కెచ్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క ఎలక్షనీరింగ్ ఫెయిల్ అయినట్లు అన్నమాట. అంటే మీ అబ్జర్వేషన్ ప్రకారం ఏంటి వాళ్ళ ఏదైతే అనుకుంటున్నారో దాన్ని రీచ్ కాగలరా? తప్పనిసరిగా అవుతారండి, రీచ్ అవుతారు. 2-3 లక్షల పైన వస్తుంది అనుకుంటున్నాను నేను. ఓకే, సో అది ఎలక్షన్ తర్వాత ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఉందో తెలంగాణలో, ఒకవేళ నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఓడిపోతే, ఏ ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోతే అదే పరిస్థితి ఇప్పటికే ఆ పరిస్థితిలో ఉంది కదండి. ఆగమ్య గోచరం, ఇక్కడ కాంగ్రెస్ ఏ విధంగా ఉందో తెలుగుదేశం అక్కడ ఉందండి, అర్థమవుతుంది కదా. మనం మొన్న మున్సిపల్ ఎలక్షన్స్ లోపల, పంచాయతీ ఎలక్షన్స్ లోపల చూసాం మనము. సో ఇప్పుడు కనుక మనం అనుకున్నట్టుగా 2-3 లక్షల మెజారిటీతో కనుక వైఎస్ఆర్సీపీ గెలిస్తే ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి, ఇక్కడ తెలుగుదేశం పరిస్థితి ఉంటుందని చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ కి ఇప్పుడు జాతీయ పార్టీకి ప్రాంతీయ పార్టీకి తేడా ఉంది కదండి. మన ప్రాంతీయ పార్టీ లాగా జాతీయ పార్టీలో లీడర్షిప్ విషయం లోపల तरह बाध्यता తీసుకునే విషయం లోపల ప్లానింగ్ విషయం లోపల ఎవరి యొక్క ఉమ్మడి నిర్ణయాలు కష్టం అవుతుంది కాబట్టి ఇక్కడ జాతీయ పార్టీ తొందరగా తన యొక్క ఉనికిని కోల్పోవడానికి కానీ జాతీయ పార్టీ ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది కానీ అక్కడ ఒక వ్యక్తితో నడపబడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆ విధంగా అవడానికి కారణం అంటే వ్యక్తిగతమైనటువంటి ఆయన యొక్క ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు బాబు గారి యొక్క చంద్రబాబు గారి యొక్క ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు 100% ఆ విషయంలో ఓకే ఇప్పుడు ప్రతి ఎలక్షన్ కూడా మీరు చూస్తుంటారు బై ఎలక్షన్స్ కూడా మనం చూస్తుంటాం బై ఎలక్షన్స్ లో సాధారణంగా అధికారంలో ఏ పార్టీ ఉంటే అదే ఎక్కువ గెలిచేటువంటి అవకాశం ఉంది అయితే ఈ బై ఎలక్షన్ లో ఎస్పెషల్ ఇప్పుడు జరుగుతున్న బై ఎలక్షన్ లో అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ లో కానీ ప్రభావితం చేసేటువంటి అంశాల్లో మనం లెక్కేసుకుంటే అన్ని ఎలక్షన్ లో ప్రభావితం చేసే అంశాలు ఏంటంటే డబ్బు మద్యం కులం ప్రాంతం ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి ఇప్పుడు ఈసారి కూడా అలాంటి అంశాలు ప్రభావితం చేస్తాయా ఇవి కాకుండా భిన్నమైనటువంటి అంశాలు ఏమైనా యాడ్ అయ్యే అవకాశం ఉందా తప్పనిసరిగా అండి ఇప్పుడు డబ్బు ప్రభావితం 100% డబ్బు ప్రభావితం ఉంది అది 100% నో డౌట్ ఎందుకంటే కామన్ లీడర్ ఎవరైనా నిజంగా కూడా ప్రజల కోసం పనిచేసిన లీడర్ వాళ్ళు పోటీ చేసిన పరిస్థితి స్పష్టంగా లేదు ఎక్కడ కూడా లేదు ఆంధ్రలో లేదు తెలంగాణ లేదు ఒకప్పుడు ఫస్ట్ తమిళనాడు ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ కర్ణాటక తర్వాత ఫోర్త్ ఫిఫ్త్ ప్లేస్ లో ఆంధ్రప్రదేశ్ లేటువంటిది డబ్బుల విషయంలో కూడా కానీ వాళ్ళ ఫస్ట్ ప్లేస్ కి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయాయి పోటీ పడుతున్నాయి ఎక్కడ ఎన్నికలు జరిగినా కానీ 100 కోట్ల రూపాయలు పోయడము ఆ విధమైనటువంటి విపరీతమైనటువంటి ప్రచారం నిర్వహించడము అంటే బహుశా దేశంలో అత్యధికంగా ఖర్చు పెడుతున్నటువంటిది ఆంధ్ర తెలంగాణ అని చెప్పొచ్చు తర్వాత రాబోయేటువంటి దాని లోపల మనం అనుకున్నట్టుగా ప్రజా సమస్యలు ఇవన్నీ కాకుండా ఎక్కువ మంది వ్యాపారవేత్తలు రాజకీయాలు చేయాల్సినటువంటి పరిస్థితికి వస్తుంది కామన్ లీడర్ ఉండేటువంటి పరిస్థితి కనిపించట్లేదండి ఇది బై ఎలక్షన్స్ కారణంగా స్పష్టంగా అది ఇంకా ఎక్కువ కనిపిస్తుంది అంటే జనరల్ ఎలక్షన్స్ లోపల ఇంత డబ్బు కానీ ఇంత కార్యకర్తలను ఇంత విచ్చలవిడతనం ఇవన్నీ పెరగడం కనిపించదు కానీ బై ఎలక్షన్స్ రావడం కారణంగా ఇది ఒక కార్పొరేట్ స్థాయిలో జరుగుతున్నటువంటి స్థితి ఉంది తప్ప ఇంకా నిజంగా రాజకీయం చేస్తున్నట్టుగా లేదు రాజకీయాలలాగా లేవు అవి కార్పొరేట్ కంపెనీ తన కంపెనీని మార్కెటింగ్ వాళ్ళని పెట్టుకునే విధంగా ఇప్పుడు ఒక్కొక్క టీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్క ఊర్లో 20-20 మంది కార్యకర్తలని ఒక 2 నెలలుగా పెట్టి అక్కడ భరిస్తుంది అంటే వాళ్ళని చేస్తుంది అంటే ఒక్కొక్క ఎమ్మెల్యే పై అక్కడ ఉన్నాడు తన యొక్క మంది మార్బలతోటి అని అంటే ఎంత ప్రభావితం చేయాలి ఒక కార్పొరేట్ స్టైల్లో ఆ విధంగా ప్లాన్ చేసుకొని చేస్తున్నారు అంటే ఎన్ని డబ్బులు పెడుతున్నారు ఎంత ప్రభావితం చేస్తున్నారు మనం ఆలోచించవచ్చు అంటే జనరల్ ఎలక్షన్స్ అంటే ఇప్పుడు జానారెడ్డి గారు అన్నట్టుగా అసలు అది ఎంతవరకు ప్రజాస్వామ్యంలో సాధ్యమవుద్ది చెప్పలేము కానీ జానారెడ్డి గారు అన్నట్టుగా ఏంటంటే ఒకసారి నామినేషన్ వేసిన తర్వాత ఎవరు మంచి ఎవరు చెడు తెలుసుకుంటారు లేదు లాస్ట్ వరకు అయిపోతుంది కాన్సెన్స్లో ఉన్న వాళ్ళు చెప్తే సరిపోతుంది కానీ ఇంతమంది వచ్చి అక్కడ చేస్తున్నారంటే ప్రతిదాన్ని రాజకీయ ప్రతిదాన్ని ఆ విధంగా తీసుకోవడం ఏది అది డెమోక్రసీకి మంచిది కాదని చెప్పాలి ఆంధ్రలో అయినా తెలంగాణలో అయినా కానీ సో ఫైనల్ గా ఇప్పుడు ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత ఏదైతే మనం అనుకుంటున్నామో విశ్లేషించుకుంటున్నామో అధికార పార్టీకి ఈ విజయం దక్కబోతుందని ఒకవేళ అదే జరిగితే కనుక 2 రాష్ట్రాల్లో రాజకీయ పరమైన సమీకరణాలు అనూహ్యంగా మారే ఛాన్సెస్ ఉన్నాయా అధికార పార్టీకి అనుకూలంగా వచ్చినప్పుడు అధికార పార్టీ ఇంకా బలం అవుతుంది తప్ప ఇంకా బలహీనం అవడానికి అవకాశం లేదు కొంతవరకు బలంగా ఉండడానికి అవకాశం ఉంది వాళ్ళ నిర్ణయాలన్నీ కూడా సమర్థించినట్టుగా వాళ్ళు చెప్పుకుంటారు ఇక్కడ కేసీఆర్ చేస్తున్న నిర్ణయాలు కానీ ఇక్కడ జగన్ రెడ్డి గారు చేస్తున్న నిర్ణయాలు కానీ మేము చేస్తున్నటువంటి నిర్ణయాలకి మద్దతు దొరికింది ఇప్పుడు ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా మున్సిపల్ ఎలక్షన్స్ లోపల మూడు రాజధానుల యొక్క దానికి ఏ విధంగా ప్రజలు ఆమోదించారని చెప్పినట్టుగానే దీనికి కూడా మిగతా వాటికి కూడా ఆమోదించారని చెప్పడానికి అవకాశం లేదు అంటే ప్రజలేమి మనం అనుకుంటున్నట్టుగా ప్రత్యేక హోదాకో లేకపోతే తిరుపతి రాముడికి బైబిల్కి భగవద్గీతకో లేకపోతే ఇంకో దానికో పోటీ ఉంది ఇవన్నీ వాదాలన్నీ పోయి జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క వాదం ఒకటి గెలిచేటువంటి అవకాశం ఉంది ఆ విధంగానే వాళ్ళు చెప్పుకుంటారు ఇవన్నీ కూడా పోయాయని తీసేయడానికి అవకాశం సో విపక్షాలు మరింత చిల్లా కోలాలు అయిపోయే అవకాశం ఉందా మరింత బలహీనపడే ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఇప్పుడు ఆ స్పేస్ ని తెలుగుదేశం యొక్క స్పేస్ ని ఆక్యుపై చేయడానికి భారతీయ జనతా పార్టీ కానీ జనసేన కానీ ఇంకా ఆ స్థాయిలో ముందుకు వస్తుందని చెప్పలేకపోతున్నాం ఎందుకంటే ఆంధ్ర లోపల ఇప్పటికీ అట్లా ఒకవేళ బహుశా ఉండుంటే 3rd ప్లేస్ లోకి జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ వచ్చి ఉండాలి కనీసం ఇప్పుడు మనకు కొన్ని మున్సిపాలిటీ లోపల కానీ కొన్ని గ్రామ పంచాయతీ లోపల కానీ గెలవడం కానీ లేదు కొంతమంది బలమైనటువంటి నాయకత్వం రావడం కానీ ఉండాలి వాళ్ళు ఎవరు కూడా ఇంకా ధైర్యం చేయట్లేదు ఇంకా తెలుగుదేశాన్ని అట్టు పెట్టుకుని ఉన్నటువంటి సిద్ధాంతపరంగా ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే సరే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా కష్టపడదాం ఇంకా నిలబడదాం అనుకున్నటువంటి వాళ్ళు అదే పార్టీలో ఉన్నారు తప్ప వీటిలోకి రావట్లేదు అంటే బలమైనటువంటి నాయకత్వం కానీ బలమైనటువంటి హామీలు కానీ భారతీయ జనతా పార్టీ నుంచి కానీ జనసేన నుంచి కానీ లేదని చెప్పాలి ప్రస్తుతానికైతే ఇంకా స్తబ్దతే ఉంది బోష ఈ ఎలక్షన్స్ తర్వాత మనం అనుకున్నట్టుగా 2-3 లక్షల మెజారిటీతో కనుక ఒకవేళ తెలుగుదేశం ఓడిపోతే అప్పుడేమైనా జనసేన వైపు కానీ భారతీయ జనతా పార్టీ వైపు కానీ తేడా రావడానికి అవకాశం. సో తెలంగాణలో కాంగ్రెస్ ఆక్యుపై చేసే అవకాశం ఉందా షర్మిల? లేదండి, అంటే షర్మిలకు అంత అవకాశం రాదనుకుంటున్నాను. ఎంత ఏదో కొంత పబ్లిసిటీ కొంత నడుస్తుంది తప్ప పబ్లిక్ లోకి వెళ్ళిన తర్వాత ఆ పరిస్థితి ఉండదు. తర్వాత కేసీఆర్ కూడా అంత ఈజీగా వదిలిపెట్టాడు కదా, 2 రోజుల తర్వాత ఆమెను ఎక్కడి వరకు అటాక్ చేయాలి, ఆయనకి ఎంతవరకు అవసరము, ఏ ఓట్లను ఎక్కడికి చీల్చాలి అనేది ఆయనకు తెలుసు. అంతవరకు చీల్చేంత వరకు ఆమెను అక్కడ ఉంచగలడు, ఆ తర్వాత ముందుకు రావడానికి లేదు. ఆ తర్వాత మళ్ళీ ఆంధ్ర తెలంగాణ మళ్ళీ విభజన వస్తుంది, ఆమె ఎక్కడి వరకు ఆపాలనేది ఆయనకు తెలుసు కాబట్టి అక్కడి వరకు ఆపుతాడు. సో బీజేపీ ఆక్యుపై చేస్తుందా సెకండ్ ప్లేస్? ఖచ్చితంగా అండి, అంతే కదండి, కాంగ్రెస్ యొక్క ప్లేస్ ని బీజేపీ ఆక్యుపై చేస్తుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ అరుణ్ దగ్గర విశ్లేషణ అందించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. కార్పొరేట్ తరహాలో ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి అధికారంలో ఉండేటువంటి పార్టీలే గెలిచేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ గెలిస్తే మరింత బలపడేటువంటి అవకాశం ఉంది, విపక్షాలు మరింత బలహీనపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో అటు తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి హవా మరింత ఎక్కువగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఫలితాలు కూడా అదే ఎక్కువగా ముగ్గు చూపుతున్నట్టు కూడా కనిపిస్తుంది సర్వేల ప్రకారం కూడా, విశ్లేషణ ప్రకారం కూడా. సో రాబోయేటువంటి రోజుల్లో 2 రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది అనేది చూడాల్సింది. థ్యాంక్ యూ వెరీ మచ్.